కోవిషీల్డ్ ఇక్కడ భారతదేశంలో రెండు సంస్థలు తీసుకొచ్చినాయి అందులో భారత్ బయోటెక్ తీసుకొచ్చినటువంటి కోవాక్సిన్కి వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి ఇదైంది రెండు కూడా కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు కూడా మంచి పాజిటివ్గానే పేరు వచ్చింది అయితే ఇదే సంస్థ తయారు చేసినటువంటి మరొక వ్యాక్సిన్ రేబిస్ టీకా బ్యాచ్ వెనక్కి వెళ్ళింది రేబిస్ వ్యాధి టీకా చిరోరాట్తో చిరోబ్తో ఒక బ్యాచ్ని స్వచ్ఛందంగా వెనక్కి పిలిపించుకున్నట్టు ఆ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ సోమవారం తెలిపింది మేము స్వచ్ఛందంగా చిరోరాబుకు చెందిన నాలుగు వేల నాలు నలభై ఒకటి ఎనభై ఎనిమిది బ్యాచ్ టీకాను వెనక్కి పిలిపిస్తున్నాం కర్ణాటకలో రవాణా సేవల సంస్థ వద్ద ఈ టీకా డోసుల్లో కొన్ని దొంగల పాలైన నేపథ్యంలో ఈ చర్యకు పునుకున్నామని సంస్థ ప్రకటనలో పేర్కొంది బ్యాచ్ నెంబర్ ఫోర్ వన్ డబల్ ఎయిట్ కంపెనీ పరీక్షించింది అందులో కొంతమేర దొంగతనానికి గురైంది వాటిని ఏ ఉష్ణోగ్రతలో నిల్వ చేశారన్నది తెలియదు కాబట్టి మొత్తం బ్యాచ్ని రికాల్ చేస్తున్నాం ఇది కేవలం ప్రజా ప్రయోజనాల దృష్టి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగా చేపట్టిన చర్య అదే సమయంలో బ్యాచ్ ఫోర్ వన్ డబల్ ఎయిట్ టీకాను ఎవరు విక్రయించొద్దు మీ వద్ద ఉన్న టీకాను వెంటనే కంపెనీకి పంపండి ఆరోగ్య కార్యకర్తలు సైతం చిరోచాట్ బ్యాన్ ఫోర్ వన్ బ్యాచ్ ఫోర్ వన్ డబల్ ఎయిట్ టీకాను వినియోగించద్దని ఈ ప్రకటన తెలిపింది చిరోరాబును ప్రభుత్వ ఆసుపత్రులకు టెండర్ ప్రక్రియ ద్వారా సరఫరా చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్య చాలా బాధ్యతగా తీసుకుంది ఏదన్నా తేడా వచ్చిందంటే కనుక అది వేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదన్నా అయిందంటే పెద్ద సమస్య అయి ఉంటుంది అప్పుడు ఈ సంస్థ మీద నెగిటివ్ వార్తలు వచ్చాయి అందుకని ముందు జాగ్రత్త దొంగతనం వీళ్ళ తప్పు కాదు కానీ చేయని తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవిస్తూ ప్రజలకు మంచి చేయాలని ఆశిస్తున్నారు మంచి పనే